వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజ్ ఫోన్ ద్వారా బిడ్డ గురించి నిజం తెలుసుకుని ఊహించని నిర్ణయం తీసుకున్న కావ్య రాజ్ ఎలా జరిగింది ఏంటి అనేది తెలుసుకోవడం కోసం ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక ఇంట్లో అందరూ అయితే గొడవ చేస్తూ ఉంటారు ముఖ్యంగా రుద్రాణి గొడవ చేస్తూ ఉంటుంది ఇక అపర్ణతో మాట్లాడుతూ ఏంటి వదిన ఆ రోజు నా కొడుకు ఏదో తప్పు చేశాడని ఆఫీస్ కి వెళ్లడానికి అనర్హుడు అని ప్రకటించావు నుంచి నా కొడుకుని ఆఫీస్ గుమ్మం కూడా తక్కువద్దు అని శాసించావు మరి అలాంటప్పుడు ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉంటావేంటి రాజ్ ఇప్పుడు ఎంత దారుణంగా ద్రోహం చేశాడు ఇదంతా ఏంటి ఎందుకు ఇప్పుడు నువ్వేం మాట్లాడావు ఖచ్చితంగా రాజ్ కూడా ఇంకా ఆఫీస్కి వెళ్లడానికి అర్హుడు కాదు ఆ విషయం నువ్వు తేల్చాల్సిందే ఈరోజు అని చెప్పి ఇంకా రుద్రాణి అయితే అపర్ణిని చాలా గట్టిగా అడుగుతుంటుంది అలా అడిగేసరికి ఇంకా అపర్ణ ఏం మాట్లాడాలో తెలియక దీనికి ప్రశ్నకి సమాధానం వాడే చెప్తాడు అని చెప్పేసి ఇంకా రాజవంక వంక చూసింది నీ ఇష్టం మమ్మీ నువ్వు ఏం చెప్తే నేను అది చేస్తాను అని చెప్పి అంటాడు అలా అనేసరికి ఇంకా అయితే నువ్వు ఈ కంపెనీ బాధ్యతల్ని తప్పుకోవాలి లేదా నువ్వు చేసిన పనికి పశ్చాత్తాపంగా ఆ బిడ్డని తీసుకుని వెళ్ళి ఎక్కడైనా వదిలేసి రావాలి అంటే నేను ఆ పిల్లాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళి వదిలేసి రావడం అనేది జరగదు మమ్మీ నేను ఈ కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకుంటాను అని చెప్పేసి అంటది అంటాడు అయితే అలా అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఎవరు ఏం మాట్లాడరు ఇక అనామిక ఏమో దొరికింది కదా అని చెప్పి అయితే ఇంక ఇప్పుడే అడిగేస్తాను కళ్యాణ్కి రెస్పాన్సిబిలిటీ అప్పజెప్పమని చెప్పి అని చెప్పి ఇంకా అనామిక అయితే అంటూ ఉంటుంది ఇక అలా తన మనసులో అనుకుని అనామిక అయితే పైకి అందరి ముందు అలా అయితే నా భర్త కళ్యాణ్కి ఇంకా బాధ్యతల్ని అప్పగించండి అని చెప్పి ఆయన మీకు అంటది అలా అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక కళ్యాణ్ అయితే ముందుకొచ్చి ఇంకా చాలు ఏమనుకుంటున్నావు నువ్వు అదేమన్నా ఆట బొమ్మ అనుకుంటున్నావా లేకపోతే బొమ్మలాట అనుకుంటున్నావా అది చైర్మన్ పదవి అప్పచెప్పడం అంటే మామూలు విషయం కాదు అయినా నాకు కవితల మీద ఉన్న ఇంట్రెస్ట్ అసలు నాకు ఆ కంపెనీ మీద లేదు అలాగే ఆ ఎండి పదవి మీద కూడా లేదు నేను ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాను నాకు అంతకు మించి అవసరం లేదు అయినా నాకు లేని ఇంట్రెస్ట్ని ఎందుకు నా తల మీద రుద్దాలని చూస్తున్నారు మీరంతా కూడా అని చెప్పి కళ్యాణ్ అయితే ఇరిటేట్ అవుతూ ఉంటాడు ఇక అనామిక చెప్పడానికి ప్రయత్నించినా కూడా ఇంకా నువ్వేం మాట్లాడొద్దు అనామిక ఇదేమి చిన్నపిల్లల ఆట కాదు ఇది చాలా పెద్ద విషయం రేపొద్దున కంపెనీకి నా వల్ల ఏదైనా నష్టం వస్తే అప్పుడు ఏంటి పరిస్థితి ఎవరు సమాధానం చెప్తారు అని చెప్పేసి ఇంకా కళ్యాణ్ అయితే ఇక ఎట్టు పరిస్థితుల్లోనూ నేను ఆ ఎండి పదవిని హ్యాండిల్ చేసుకోను ఎవరు ఏం మాట్లాడద్దు అని చెప్పేసి ఇంకా అలా అంటూ ఉంటాడు అనేసరికి ఇంకా అనామిక అయితే అబ్బా ఏంటిది దొరికిన మంచి అవకాశాన్ని పోగొట్టుకునేలా చేస్తున్నాడు అని చెప్పి మనసులో తిట్టుకుంటా ఉంటది కళ్యాణ్ని ఇక అప్పుడు రుద్రాని అయితే ఇంకా కళ్యాణ్కి ఈ పదవి మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నూటికి నూరు శాతం ఇంకా ఈ కంపెనీకి నా కొడుకు రాహుల్నే ఎండీని చేయాలి అని అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇక అప్పుడు దాని లక్ష్మి మాట్లాడుతూ ఆ నాకు అర్థమైంది రుద్రాణి నువ్వు ఈ ప్లాన్ చేయడం కోసమే కదా ఇంత రాద్దాంతం చేసావు హ ఇంకా ఈ ఇంటి వారసుడికి అన్యాయం జరుగుతుందనో లేకపోతే ఇంకొకటో అనుకున్నాను కానీ ఇదంతా నీ ప్లాన్ అనే మాట కాని కానివ్వు ఇప్పుడు రాహుల్ ని ఎండిని చేసేసి ఈ ఇంటిని ఏలేద్దామని చూస్తున్నావా అని చెప్పి ఇంకా లక్ష్మి అయితే విరుచుకుపడింది ఇక ఆ మాటకి ఇంకా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇరిటేట్ అవుతూ ఉంటాడు అపర్ణ ఎంత చెప్పినా కూడా ఇంకా లక్ష్మి రుద్రాణిలు వెనరు ఇద్దరు ఇంకా మాటలతోనే యుద్దం చేస్తూ ఉంటారు ఇక వాళ్ళ మాటలకి సీతారామయ్య విసిగిపోయి ఇంకా చాలు ఆపండి అసలు ఆ కంపెనీకి రాజ్ గాని ఇంకా కళ్యాణ్ గాని రాహుల్ గాని ఎవరూ కూడా ఎండీ పదవిని హ్యాండ్ ఓవర్ చేయరు ఆ పదవిని హ్యాండ్ ఓవర్ చేసి రేపటి నుంచి కావ్య కావ్య మాత్రమే ఇంకా కంపెనీకి ఎండిగా ఉంటుంది ఈ విషయంలో ఇంకెవరి మాట నేను వినను రేపటి నుంచి కావ్య ఇంకా ఈ కంపెనీకి బాధ్యతగా తీసుకుంటుంది ఎండిగా ఇక ఎవరు ఏం మారడద్దు అని చెప్పేసి ఇంకా కోపంగా చెప్పేసి వెళ్లిపోతాడు సీతారామయ్య అలా వెళ్లిపోయేసరికి ఇంకా అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మరోపక్క రుద్రాని ఇంకా దాని లక్ష్మి ఇరిటేట్ అయిపోతూ ఉంటారు ముఖ్యంగా దాని దానిలక్ష్మి ఏమో రుద్రాణి వల్ల ఇదంతా జరిగింది అని చెప్పి చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది అలా చూస్తూ ఉండేసరికి రుద్రాణి ఏమో అమ్మో ఇదేంటి దాని లక్ష్మి నా అంత సీరియస్గా చూ సీరియస్గా చూస్తుంది అంటే ఇదంతా కూడా నేను పెట్టిన గొడవే అని అర్థమైనట్టుంది ఇప్పుడు మనం ఎస్కేప్ అయిపోవడమే బెటర్ అని చెప్పేసి వెళ్ళిపోద్ది ఇక మరోపక్క కావ్య ఏమో రూమ్లో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఇక ఇందిరాదేవి వెళ్ళిద్ది ఇందిరాదేవి వెళ్ళి ఏంటమ్మ కావ్య ఏం ఆలోచిస్తున్నావు అంటే అదే అర్థం కావట్లేదు అమ్మమ్మ గారు నేనేం ఆలోచిస్తున్నానో ఎలా హ్యాండిల్ చేయాలో నాకు ఏం తెలియట్లేదు అని చెప్పి అనగానే ఇంకా ఇందిరాదేవి అయితే కావ్యకి ధైర్యం చెప్తా ఉంటుంది ఏమో అండి నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పి కావ్య బాధపడుతుంటే అలా బాధపడుతూ కూర్చుంటే పనులు జరగవు కావ్య ఖచ్చితంగా మనం దీని వెనుక ఉన్నది ఎవరో ఏంటో తెలుసుకోవాలి అంతేకాకుండా రాజ్ ఇంకా ఆ బిల్లాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో తెలుసుకోవాలి నీకు నాకు ఇంకా మీ తాతయ్య గారికి కూడా రాజ్ మీద పూర్తి నమ్మకం ఉంది కానీ ఆ నమ్మకం నిజమని మనం వీళ్ళందరికీ నిరూపించాలి కదా అలా నిరూపించాలి అంటే మనం ఏదో ఒక ప్రయత్నం చేయాలి అసలు నువ్వు ఇలా ఆ పిల్లాడికి బొమ్మలు తీసుకొచ్చి వాడిని ఉయ్యాల్లో ఊయలాగా పడుకోబెట్టడం కాదు అసలు నిజంగానే రాజ్ మనసులో ఏముంది వాడి వెనక ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి కదా అది భార్యగా నీ బాధ్యత కూడా కదమ్మా వాడిని ఊబిలోకి పడిపోకుండా నువ్వే పైకి లాగాలి వాడు నిన్ను ఎన్ని మాటలన్నా అవన్నీ కూడా వెనక ఏదో అర్థం ఉందని గ్రహించు ఖచ్చితంగా ఏదో ఉందని అర్థం చేసుకో ఆ విషయాలు వెనుక ఉన్న రహస్యాన్ని నువ్వు బయట పెట్టాల్సిందే కావ్య అని చెప్పి ఇంకా ఇందిరాదేవి అంటూ ఉంటుంది అలా అంటూ ఉండేసరికి గారు నేను అదే పనిలో ఉన్నాను పొద్దున్న ఆఫీస్కి శ్వేత వచ్చింది నిజానికి శ్వేత చాలా మంచి ఫ్రెండ్ రాజ్కి కానీ శ్వేత దగ్గరే ఈ విషయాన్ని దాచారు అంటే దీని వెనక ఇంకేదో కారణం ఉందనిపిస్తోంది ఖచ్చితంగా ఈ విషయంలో ఏదో మతలబు ఉంది అమ్మమ్మగారు రాజ్ గారు ఏమీ చెప్పట్లేదు కనీసం తన ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ శ్వేతకు కూడా ఈ విషయం చెప్పలేదు అంటే ఖచ్చితంగా ఆయన మనసులో ఏదో మాట మర్మం దాగి ఉంది అదేంటో మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పేసి ఇంకా అలా అంటూ ఉంటుంది కావ్య అలా అనగానే ఇంకా ఏమో అవునమ్మా కావ్య వాడు శ్వేతకు కూడా ఏమీ చెప్పలేదు అంటే ఖచ్చితంగా వాడి మనసులో ఏదో ఉంది అలాంటప్పుడు వాడి ఫోన్లో ఏమైనా విషయాలు తెలిసే అవకాశం ఉందంటావా ఖచ్చితంగా వాడి ఫోన్ చూస్తే ఏదైనా విషయం తెలుస్తుందేమో కదా ఒకసారి ఆలోచించు అని చెప్పి అనగానే అవునమ్మ గారు ఈ విషయం నాకు కూడా ఆలోచన రాలేదు చూసారా ఖచ్చితంగా ఇప్పుడే నేను ఆయన ఫోన్ని చెక్ చేస్తాను అందులో ఏదైనా విషయం తెలుసుందేమో నేను కనుక్కుంటాను అని చెప్పి ఇంకా కావ్యత లోకి వెళ్ళిద్ది ఇంకా రాజేమో పెరట్లో ఆ పిల్లాడిని ఆడిస్తూ ఉంటాడు మరోపక్క ఫోన్ ఏమో బెడ్రూమ్లోనే ఉండేసరికి ఇంకా కావ్యం రిలాక్స్ అయ్యి అమ్మయ్య ఈయన పిల్లల్ని ఆడిస్తున్నారు నేను ఇప్పుడే కరెక్ట్ టైం చూడాలి అని చెప్పి ఫోన్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసి చూసిద్ది అందులో కొన్ని కాల్ రికార్డింగ్స్ ఉంటాయి ఇదేంటి కాల్ రికార్డింగ్స్ ఉన్నాయని చెప్పి ఓపెన్ చేసి చూస్తే అందులో ఇంకా రాజు వాళ్ళ ఫ్రెండ్ మాటలు అవి ఇంకా అతనేమో చనిపోతూ ఇంకా భార్యాభర్తలు చనిపోతూ ఇంకా మా పిల్లాడి పరిస్థితి అంతా కూడా నీకు వివరించాంరా నువ్వు తన తండ్రిగా ఉండాలని కోరుకుంటున్నాను దిగ్గరాల ఇంటికి వారసుడిగా వాడికంటూ ఒక హోదా ఇంకా వాడికంటూ ఒక గౌరవం ఉండేలాగా పెంచు ఇదే నీ ఫ్రెండ్గా చివరి కోరిక అని చెప్పేసి ఉంటాయి ఇవన్నీ ఉండి చూసేసరికి ఇక కావ్య ఒక్కసారిగా షాక్ అయిద్ది అంటే ఇతను ఈయన పిల్లాడు కాదనమాట ఈతని ఫ్రెండ్ పిల్లాడు కాకపోతే ఈ విషయం నాకే చెప్పొచ్చు కదా ఎందుకు ఇలా ఇలా నన్ను వేధిస్తున్నారు అని చెప్పి బాధపడిద్ది బాధపడి ఇంకా గార్డెన్లోకి వెళ్ళిద్ది గార్డెన్లోకి వెళ్ళిన తర్వాత పిల్లాన్ని ఎత్తుకుని ముదలాడుతూ ఉంటుంది ఇక ఇదంతా చూసిన రాజైతే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి కావ్యవాళ ఇంత ఇదిగా ప్రవర్తిస్తుంది ఏం జరుగుంటుంది అని చెప్పి తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటాడు ఏంటి నువ్వు పిల్లాన్ని ఎత్తుకున్నావు ఎందుకు అని చెప్పి అనగానే ఏ మీరు మాత్రమే తండ్రిగా ఉదార స్వభావం ఉంటుందా నేను తల్లిగా ఉదారంగానే ఉంటాను మీకు మీ ఫ్రెండ్ కొడుకు ఎంత అన్యోన్యంగా ఉండాలి అని కోరుకున్నాడో ఎంత గౌరవంగా ఉండాలని కోరుకున్నాడో మరి తల్లి అవసరం కూడా ఉంటుంది కదా అందుకే వీడికి నేను తల్లిగా ఈ ఇంటికి కోడలుగా ఉంటాను మీరు నన్ను భార్యగా ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా వీడికి తల్లిగా ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటాను మీరు మీ ఫ్రెండ్ కొడుకుని ఇలా దగ్గరకు తీసుకున్నప్పుడు నేను తల్లిగా బాధ్యతలు తీసుకోవాలి కదా అందుకే ఇద్దరం వీడికి తల్లిదండ్రులాగా ఉందాం అని చెప్పేసి ఇంకా అలా అనగానే ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది ఇలాగే జరగాలని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మా వీడియోను లైక్ చే